హే గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరని అందరూ ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. మా ఆయన ఈరోజు లేవగానే ఫస్ట్ కాకినాడ అయితే వెళ్ళారు. ఎందుకు అనుకుంటున్నారా? అక్కడ మా గ్యాస్ కనెక్షన్ అనేది అప్పుడు వచ్చినప్పుడు ఇవ్వడం అవ్వలేదన్నమాట. సరెండర్ చేయరు కదా బండ, అందుకు ఆ బండ సరెండర్ చేయడానికి వెళ్ళారు. మేము మ్యాక్సిమం ఇంకో 1 వీక్లో ఇల్లు అనేది దిగిపోవచ్చు. ఇతను చూసిన తర్వాత అప్పటికి కరెక్ట్గా ఉండాలి కదా అని చెప్పేసి ఈరోజు సెలవు, అందుకోసం ఇక్కడికి వచ్చి పట్టుకొని వెళ్ళిపోయారనమాట. మళ్ళీ ఈరోజు ఈవినింగ్ వస్తారు మా దగ్గరికి, రేపు మాతో ఉంటారు, మళ్ళీ వెళ్ళిండి డ్యూటీకి వెళ్ళిపోతారు. ఇంకొక 1 వీక్ ఉంటారనమాట మనతోని. సో ఇప్పుడైతే హోటల్కి వెళ్తున్నాం మా ఇద్దరం తినడానికి టిఫిన్కి. ఈరోజు చాలా లేట్ అయిపోయింది, మేడం గారు అస్సలు లెగలేదు. నిన్న నైట్ అలా నాన్ వచ్చారని చక్కగా నాన్నతో ఆడుకుంటూనే ఉంది అనమాట. అసలు నాన్న 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 అనుకుని వదలలేదు, పాపం బెంగ పెట్టేసుకుంది ఫుల్గా. వాళ్ళ డాడీ పక్కనే పడుకుంది కూడా, ఎప్పుడూ నా పక్కన తాతయ్య పక్కన, వాళ్ళ తాతయ్య పక్కన పడుకుంటుంది. బట్ ఈరోజు అయితే నిన్నైతే మాత్రం వాళ్ళ నాన్న పక్కనే పడుకుంది. అప్పుడు పాప బాధ అనిపించింది, అయ్యో ఇదంతా బెంగ పెట్టేసుకుందో వాళ్ళ నాన్న మీద. ఎక్కువ రోజులు ఇంకా ఉంచకూడదు, ఇంకా ఈ రోజే ముహూర్తం కూడా దీపించుకున్నాం అనమాట. శ్రావణ మాసంలో ఏది మంచి రోజు, సో ఆ రోజు ఇంకా దిగిపోదామని చెప్పేసి ముహూర్తాలు కూడా. లంచ్ టైం అనమాట, పప్పు ఈరోజు సాటర్డే కాబట్టి అదే ఉంటుంది, ఇంకేం ఉండదు. ఉప్పావకే చక్కగా నంచుకొని పప్పు వేసుకొని మజ్జిగ వేసుకొని తినేస్తే ఒక పని అయిపోద్ది. గీతం అయితే రిలయన్స్కి వెళ్ళింది మా డాడీతోని. మా ఆయన అయితే వచ్చేసరికి ఈవినింగ్ 6 అలా అవుతుంది అన్నారు. ఇప్పుడైతే టైం నియర్లీ 2:30 దాటిపోతుంది అనమాట. ఇప్పుడు నేను రైస్ తింటున్నాను, ఇంతవరకు కొంచెం అలాగే సేరపడి రిలాక్స్ అయ్యాను అనమాట ఫుల్గా. సో అది మ్యాటర్, పడుకుందాం అనుకున్నా కూడా అవ్వలేదు అనమాట. అలా సేరబడి ఆదిపురి సినిమా ఒకటి ఐబొమ్మలో వచ్చింది అనమాట. సగం సినిమా చూసాం, బట్ చాలా బోరింగ్ అనిపించింది. సినిమా స్టోరీ అంతా మార్చేశారు, ఆ రామాయణంకి ఈ రామాయణంకి అసలు ఆ పొంతిన కూడా లేదు అన్నట్టు అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. చాలా వేరియంట్గా చూపించారు ఇందులో రావణుడికి మీదన తలలు ఉన్నాం. రావణుడు అంటే వరుసగా ఉంటాయి కదా, సో చాలా దినగుంది బట్ బోర్ కొట్టింది. యాక్చువల్గా ప్రభాస్ సినిమా అంటే నాకు చాలా ఇష్టం, ప్రభాస్ ఫ్యాన్ అనమాట నేను వచ్చేసరికి. బట్ మిగతాది కూడా చూసేయాలి, ఎందుకంటే ఫ్యాన్స్ ఇన్ని రోజులు వెయిట్ చేయడమే ఎక్కువ. యాక్చువల్గా చాలా రోజులు బట్టి మా ఆయనకి సినిమాకి తీసుకెళ్ళమంటే ప్రభాస్ది తీసుకువెళ్ళలేదు. హే అది బాగాలేదంట, ఫ్లాప్ అయిపోయిందని చెప్పేసి ఇంకా ఐబమ్లో వచ్చిన వెంటనే నేను చూశాను అనమాట. ఇంకా సగం ఉంది, మిగతా సగం వెళ్ళి చూడాలి. అంతలోపు ఇక్కడైతే అమ్మ ఏం చేసిందంటే, శ్రావణ మాసం దగ్గరికి వచ్చేసింది కదా, ఇంకా దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ పెట్టుకుందనమాట బొట్టెలు గట్టండి. అందుకే ఇదంతా ఇలా ఉంది, ఇప్పుడే ఇదంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా అంతలోపు నేనైతే ఏం చేశానంటే బట్టలు గట్ట సర్ చేసి నెక్స్ట్ పరుపు మొత్తం క్లీన్ చేసుకొని ఇల్లంతా మొత్తం నీట్గా తుడిచేసుకున్నాను. అంతలోపు కరెక్ట్గా మా ఆయన కూడా వచ్చేసారనమాట. కాకినాడ నుంచి వెళ్ళిన పని అయితే అయిపోయిందంట, గ్యాస్ పని మీద వెళ్ళారు. హ్యాపీ నాకు వచ్చినప్పుడు ఏం తెచ్చారు తెలుసా, ఈరోజు ఆర్టోస్ డ్రింక్ బాటిల్స్ తెచ్చారనమాట. ఆర్టోస్ మనకి ఇక్కడ ఎక్కడ దొరకదు, కాకినాడలో అవైలబుల్గా ఉంటుంది కదా. సో నాకు అప్పుడు ఇష్టం డ్రింక్, ఫోన్లో నా గురించి అడగకుండానే తెచ్చారనమాట, అదృష్టమే నేనైతే. ఇప్పుడైతే ఇద్దరు తండ్రి కూతుర్లు స్నానాలకు వెళ్ళారు, అంటే చిరాకు వద్దగా బయట నుంచి వస్తే ఒక్కొక్క అవత ఒకటి బయటన, అందుకోసమే స్నానం చేద్దామని చెప్పేసి ఫ్రెష్ అవ్వడానికి ఇద్దరు వెళ్ళారు. అందులోపు నేనైతే ఇప్పుడే పని అంతా అయిందని నేను కూడా కూర్చున్నాను. అమ్మ ఆ పని చేసుకుంటే నేను ఇంట్లో పని అమ్మకు కొంచెం హెల్ప్ చేశానమాట. ఈరోజు అయితే మాత్రం తనకి ఇంకా పాపం అవ్వలేదు, ఎందుకంటే దేవుడి సమాలు చాలా ఎక్కువ ఉంటాయి అమ్మ వాళ్ళ ఇంట్లో. ఒక రూమ్కి రూమే దేవుడి గది అనమాట, ఎక్కువ ఫొటోస్ అన్నీ విగ్రహాలు కూడా అన్నీ ఎక్కువ ఉంటాయి. అవన్నిటికి కడిగేసి బొట్టెలు పెట్టి చాలా కష్టం ఉంటుంది కదా, లేడీస్కి తెలిసిందే. తను అలా పని చేసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు నేను కూడా కొంచెం ఫ్రెష్ అవుతాను, చిరాగ్గా ఉంది, స్నానం చేసేస్తాను నేను కూడా. ఇప్పుడైతే మా ఆయన ఫ్రెష్ అయిపోయారనమాట, నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. మా ఆయన అలాగ నన్ను షికారు తీసుకెళ్తాను అంటున్నారు పదనాని. నేను కూడా చాలా రోజులు అయింది వెళ్ళేసి అని చెప్పేసి ఇంకా ఇద్దరం కలిసి పాపను తీసుకొని వెళ్తున్నామన్నమాట. నాని ఇన్ని రోజులు లేవు, అందరూ అన్నీ ఎలా ఉన్నాడు, అన్నీ ఎలా ఉన్నాడు అని అడుగుతున్నారు. ఇల్లు తీసుకున్నావా? ఇంకా దొరకలేదు, మంచి ఇల్లు కోసం వెయిట్ చేస్తాను. అప్పుడు మళ్ళీ దాన్ని హోమ్ టూర్ చేయొచ్చు కదా, అందుకో. చాలా మంది ఒకటే అంటారు, నర్సీపట్నంలో ఉన్న వాళ్ళందరూ శారదా నగర్ ఏదో ఉందంట, అక్కడ అక్కడ బోల్డ్ ఇల్లులు ఉంటాయి అని అంటారు. శారదా నగర్, బ్యాంక్ కాలనీ ఇవన్నీ అలాగే కొద్దిగా రోడ్డుకి అవతల వైపు డెవలప్ అవుతున్నాయి అన్నమాట. ఆ ఊరు బాగుంటుందా? బాగానే ఉంటుంది. నేను ఉండగలనా? పర్లేదు, అడ్జస్ట్ అయిపోవచ్చు. కేఎఫ్సీ ఉంది. కేఎఫ్సీనా? నిజంగా నిజంగా ఉందా? నా మొహంలో ఒకసారి కేఎఫ్సీ అనేసరికి ఎంత ఆనందపడ్డా చూడండి. లేదా ఇప్పుడే కేఎఫ్సీ లేదన్నా మళ్ళీ బార్బిక్యూ ఉందా అంటారు? గ్రిల్లా?
ఫోన్లో అలాగే తిప్పాలి. ఆయన కడుపుతో ఉన్నప్పుడు ఏం తినకూడదు కదా, ఇంకేం తింటాం. సో ఇప్పుడైతే అలా బయటికి వెళ్తున్నాం మేమైతే. వెళ్ళి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాం అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఒకవేళ వీలైతే మధ్యలో కూడా వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడైతే మేము పానీపూరికి వచ్చామన్నమాట. పావుగంట అవుతుంది ఇప్పుడు, వెయిట్ చేస్తున్నాం. అసలు ఖాళీ లేదు వాళ్ళకి ఇవ్వడానికి కూడా. ఇక్కడ వీళ్ళిద్దరు ఆడుకుంటారు, టైం దొరికింది కదా, ఎందుకు ఆ టైంని మనం వేస్ట్ చేయడం అని చెప్పేసి యూటిలైజ్ చేసుకుంటున్నారు అనమాట బాగా. ఇంకా తినడానికి వెయిటింగ్ పానీపూరికి, ఆకలేస్తుంది. పానీపూరి తెలిసిన తర్వాత ఇంకా బొండం తాగడానికి వచ్చానమాట. అక్కడ తాగేసినాం, ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం. బొండాల రేటు మరీ ఎక్కువ ఉన్నాయి, 35 రూపాయలు అంట. అదే కాకినాడలో అయితే 20 రూపాయలకి ఇచ్చి తాగేవాళ్ళం కదా అన్న, 20 కదా కాకినాడలో, కాకినాడలో 20-25. కానీ మొన్న ఇక్కడే 40 ఇచ్చి తాగాం, మళ్ళీ ఈరోజు 35 చెప్పారనమాట. మద్దిలపాలెం వెళ్ళిపోతే మనకి 100 రూపాయలకు 1 లీటర్ బాటిల్ ఇస్తున్నారు. 120 చాలా చేస్తుంది బాడీ, జర్నీ చేస్తున్నావు కదా. సో ఇంటికి అయితే వచ్చే సమయం, ఇంకా నైట్కి డిన్నర్ వచ్చేసరికి మా డాడీ పలచినట్లు వేస్తాను అంటారు. ఎందుకంటే ఈరోజు సాటర్డే కదా, కంపల్సరిగా టిఫినే ఉంటుంది ఇంట్లో. ఉంటప్పుడే మా ఇంట్లో టిఫిన్లు ఎక్కువ, సాటర్డే పూట కంపల్సరిగా ఉంటుంది. ఇక్కడైతే క్యాలెండర్ చూడండి, గీతమ్మ ఎలా గీసిందో ఇది మొత్తము. యాక్చువల్గా ఇందాక మేము ఏ రోజులు ఉన్నాయి, మనం ఏ రోజుల్లో దిగాలి, అది ఇదే అని క్యాలకులేట్ చేసుకున్నాం అనమాట. ఒక ముహూర్తాలు తీశారు మా మామయ్య గారు వచ్చేసరికి. అంటే సొంత ఇల్లు కాదులేండి అనుకోండి, బట్ ఏదైనా ఒక ఇంట్లో మనం దిగాలంటే ముహూర్తం తీసుకుంటాం కదా మంచి రోజు అన్నట్టు. సో వాళ్ళకి ఒక 5 ముహూర్తాలు వేస్తే ఫస్ట్ ఇల్లు ఎదగలేదు, ఎదగకుండా ఇల్లు తీసుకోకుండా ముహూర్తాలు అయితే మాత్రం ఫస్ట్ తీసుకున్నాము. ఆ ముహూర్తాలు బట్టి దిగేది ఉంది. ఇంకా మా ఆయన రేపు కాదు ఎల్లుండు, మండే వెళ్ళిన తర్వాత ఇల్లులు ఎతుక్కొని ఒక ఇల్లు మంచిగా చూసుకొని ఇంకా 1 వీక్ ఆర్ 10 డేస్లో మ్యాక్సిమం మా షిఫ్టింగ్ అనేది ఉంటుంది. ఇంకా అంతా అయిపోయింది, ఈ సామాన్లు తీసుకెళ్ళి నర్సీపట్నంలో పడేయడమే అంతేనే. కళ్ళు అయితే మండిపోతున్నాయి. ఆదర్శ ఇప్పుడే ఉల్లిపాయలు పోసిండు అనమాట, అదే మిషన్లో వేసాడు. ఆ మిషన్లో ఉన్న ఆగరికి ఇంకా బాగా మండుతున్నాయి. మా ఆయన ఆదిపురుష్ సినిమా చూస్తున్నాడు అంట. మీరు కూడా ఆదిపురుష్ సినిమా చూస్తే మీ యొక్క ఏమనిపించిందో మీ మనసుకి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు చెప్పాను కదా నా ఇందాక నా ఫీలింగ్ అదే అనమాట. అంటే రామాయణాన్ని రామాయణంగా ఉంచితే బాగుంటుంది కదా, దాన్ని కొంచెం చాలా డిఫరెంట్గా తీశారని నా ఫీలింగ్ కలిగింది. అందుకే పోయిందేమో సినిమా, పోయింది కదా నే ఆదిపురుష ఫ్లాపే కదా, ఫ్లాప్ అంట. సో ఇప్పుడే డిన్నర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. డిన్నర్ ఏంటి పలచినట్లు వేసారు అనమాట. తర్వాత డాడీ అయితే కాఫీ కలిపిసి ఇచ్చారు, ఎందుకంటే నేను కొంచెం తిన్నాను, ఎక్కువ తినలేదు. పాపం మా ఆయనకి అయితే హెడేక్ వచ్చేసింది, వచ్చింది మసాజ్ చేసుకుంటాను. మొహం చూపు కామెడీ చూపులు, రాత్రి పూట ఎందుకు నేను వేస్తావు, నువ్వు అందంగా ఉంటావా, అందంగా ఉంటావు, నాకంటికి అందంగా ఉంటావు, అందరికి ఎందుకు అందంగా ఉంటావు, అందుకే నన్ను దిష్టి పెట్టేస్తాను అంటున్నావు. ఎవరికి నేను వయసు ఇగ్గుబడి పోతాను. మేడం గారు అయితే కేక్ తీసుకొని తింటుంది నిన్నటిది, అలా తయారైంది గీతుపాప. నాకు కూడా ఇక్కడితే అని చేసిస్తున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ లో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. చెప్పు.